नमस्ते वेलकम टू सीआर न्यूज़ నేను మౌనిక బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। నువ్వు యూనివర్సిటీ కట్టి మీ నాయన పేరు కాకపోతే మీ తాత రాజారెడ్డి పేరు పెట్టుకోవచ్చు కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారిస్తే ఖబర్దార్। రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో చేయుత పాల్గొన్న రోటరీ క్లబ్ వెస్ట్ నాయకులు। तिरुपति जिला गूडूर पट्टणम रोटरी क्लब गूडूर वेस्ट आध्वर्यंलो दुप्पट्ल पंपणी कार्यक्रम निर्वहिंचडं जरिगिंदि। रोटरी क्लब प्रेसिडेंट धनंजय रेड्डी मात्लाडुतू दिव्यपालंलो डानियल चिन्नपिल्लल अनाथाश्रमंलो उन्न 60 मंदि विद्यार्थुलकु राबो चलिकालानि दृष्टिलो उंचुकोनि दुप्पट्लु टवल्स पंपणी चेस्तुन्नामनि तेलियजेशारु। ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మెంబర్స్ సిద్ధారెడ్డి నర్సప్ప వాసు రాజేంద్ర హరినాథ్ రెడ్డి హరి రెడ్డి పాల్గొన్నారు। मिलिटरी आफीसर इधी ट्रस्ट वाली सर ट्रस्ट वाली अच्छी मना अभी अड़े तर अरे ओके उठाई काबट्टी वील को नीड आफ् दि अवर बेडीट टवल्स पिल को इच्छेदा की नाकू सो ईरोजु आ कार्यक्रम चयदल इंका रोटरी क्लब द्वारा चेस्ते उपयोगे पिल इकड़ उन्नवा मिगल बैठ प्रपंचा की ओह इकड़ो आर्फनेज स्कूल मनम एदैना सहायम चेयालंटे प्लेटफॉर्म रोटरी क्लब द्वारा चेयोच्चु पिल्ललकु अन्नी अंदुतायि संतृप्ति अनेदि उंटुंदि इटुवंटि चेयटं वलन काबट्टि इटुवंटि कार्यक्रमालु एवरैना चेयदल्चुकुंटे पिल्ललकु पिल्ललकु अवसरमैनवि तलकु पेट्टुकुने नूने दग्गर नुंचि सब्बु दग्गर नुंचि कूडा सहायं चेयोच्चु मनमु अंटे मनं एंत चिन्न सहायं चेसिना अदि वाळ्ळकि ए विधंगा उपयोगपड़ुतुंदि अनेदि चेप्तुन्नानु काबट्टि प्रति ओक्करु एदैना अवकाशं उंटे ఈ పిల్లలకు సహాయం చేసి వాళ్ళని తీర్చిదిద్ది సమాజంలో ఒక మంచి పౌరులుగా ఉండాలని దానికి అందర్ని అభ్యర్థిస్తున్నాను। లాస్ట్ ఇయర్ మళ్ళీ మన ఇటీవల జరిగిన రోటరీ చేయుత ఆల్రెడీ మనం మహిళలకు వృద్ధులకు నెలవారీ నెలపరసరుకులు ఇస్తున్నాం। ఆ ప్రోగ్రామ్ ని ఎక్స్టెండ్ చేస్తూ తన ఆల్రెడీ ఇచ్చినాడు ప్రోగ్రామ్ విత్ ఇన్ ది క్లబ్ లో। ఇప్పుడు అవుటర్ సైడ్ ఇప్పుడు ఇక్కడ డేనియల్ ఆర్ఫన్ హోమ్ అంటే శాంతారామ్ గారి ఆయన ఆల్రెడీ ఇక్కడ ఉన్న పరిచయం ఉంది కాబట్టి ఈ రోజు ఆయన డిసైడ్ చేసి ప్రోగ్రామ్ క్లబ్ డిసైడ్ చేయాలి। నర్సప్ప గారే పలాన దగ్గర మనం ఈ ప్రోగ్రామ్ చేద్దాం అది బెస్ట్ డిసిషన్। డోనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఛాయిస్ ఏదైతే ఉందో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఉంటుంది। అదే విధంగా పిల్లలు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి కాలేజ్ లెవెల్ వరకు ఒక కుటుంబగా ఒక శాంతారామ్ గారు చేయడం అంటే చాలా గర్వించదగ్గ విషయం। ఇది మాత్రం మనందరం కూడా సమాజంలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత సమాజంలో అట్టడుగున కొంతమందిని మనం పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది। ధనంతో పాటు దానగుణం కూడా ఇస్తారు భగవంతుడు। ధనం కొంతమందికి ఇస్తాడు దానగుణం కొంతమందికి ఇస్తాడు। ధనం దానగుణం ఇచ్చినప్పుడు ఇటువంటి వర్గాల వారిని మనం తప్పనిసరిగా చూడమేనే దాని మీనింగ్ మన సమాజంలో స్థాయి ఏర్పడిందంటే ఈ సమాజంలో నీతో పాటు ఇంకో కొంతమంది అట్టడుగు స్థాయిలో జీవిస్తున్నారా బాబు వాళ్ళని కూడా గమనించని ఒక అర్థం అక్కడ దేవుడు ఇచ్చిన ఒక అనుభూతి అది। ఇటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం నర్సప్ప గారికి క్లబ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ థాంక్యూ। రోజు వాళ్ళు అనుకున్నటువంటి ఆశయం ఏదైతే ఉందో సమాజానికి చాలా స్ఫూర్తిని ఇచ్చేటటువంటి మంచి కార్యక్రమం। ఎంతో మంది పిల్లలు ఒక సమాజానికి మంచి సమాజం తయారవ్వాలంటే శాంతారామ్ లాంటి వాళ్ళు ఉండాలని చెప్పి అదే విధంగా క్లబ్ ఆశయం కూడా అది రోటరీ వెస్ట్ ఇప్పుడు రోటరీ వెస్ట్ ఇస్ ద బెస్ట్ అనేటటువంటి ఒక నినాదంతో ముందుకు వెళ్తూ ఉంది। ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అన్నగారి మన నర్సప్ప సార్ యొక్క సోదరి వేదవతి గారు జ్ఞాపకార్థం అదే విధంగా విజయ్ కుమార్ గారు గుర్తుపెట్టుకొని వాళ్ళ కుమారులైనటువంటి విజయ్ కుమార్ గారు గుర్తుపెట్టుకొని ఈ పిల్లలకి ముఖ్యంగా శీతాకాలంలో చాలా అవసరమైనటువంటి
దుప్పటి దుప్పట్లు కానీ అదేవిధంగా టవల్స్ కానీ ఇవ్వడం అనేది రోటరీ అనేది భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తుందని తెలియజేసుకుంటూ ఇంత మంచి ఇంతమందిని కూడా స్ఫూర్తిగా ఉండేటటువంటి శాంతారాం గారిని మా క్లబ్ తరఫున మనస్ఫూర్తిగా మనసావాచకరణ గోడూరు పట్టణ స్థానిక టీడీపీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ గెలిచి జగన్మోహన్ రెడ్డికి అధికారంకి వచ్చాక రాష్ట్రంలో ఉన్న వాటిని పగలగొట్టడం, రంగులు మార్చడమే అనుకుంటే ఇప్పుడు పేర్లు మార్చి శునకానందం పొందుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు శశికుమార్, నవీన్ చంద్ర, జగదీష్, పవన్, శంకర్, ప్రశాంత్, కార్తీక్, ధనుష్, రాము తదితరులు పాల్గొన్నారు. ఈనా ఉంటేనా పాలు పోసారు జింగమీరా మళ్ళీ అండి పాలు పోయింది పోయి పాలు ఆడిపోసారా యూనివర్సిటీ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్ర వైద్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని గెజెట్ తీసుకొని దానికి నందమూరి తారక రామారావు గారు పేరు పెట్టి ఎంతో ఆయన పేరుని ప్రఖ్యాతిని నిలిపిన వాడిగా పేరు పొందారు. అలాగే తర్వాత జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన దాంతో గౌరవంగా నందమూరి తారక రామారావు గారి హెల్త్ యూనివర్సిటీకి ముందర డాక్టరేట్ చేసి చేరి ఆయన యొక్క ఘనతని ఆయన యొక్క ఇదిని రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ పట్టించుకోకుండా ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి పేరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తీసేసి రాజశేఖర రెడ్డి గారి పేరుని పెట్టాలని చెప్పి అనుకోవడం నిజంగా చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఈ యొక్క ఈ ఆలోచనను వెనక్కి తీసుకోపోతే రాష్ట్రంలో ఇంకా ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. అలాగే నందమూరి అభిమాని నాకు ఎన్టీఆర్ అంటే ప్రాణం అని చెప్పుకొని తిరిగే గుట్కా పాండు కొడాలి నానిగాడు ఈరోజు ఎక్కడున్నాడని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. నందమూరి తారక రామారావు గారు మహోన్నతమైన వ్యక్తి అని పూసే కొడాలి నాని ఈరోజు నందమూరి తారక రామారావు గారి పేరు తీసేసి ఇంత అవమాన పరుస్తుంటే ఎక్కడ దాక్కో ఉన్నామని చెప్పి నోట్లో ఏ గుట్కా వేసుకో ఉన్నామని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అలాగే నిన్న శాసనసభలో రోజా గారు మాట్లాడుతూ మేము ఎన్టీఆర్ ఖ్యాతిని తగ్గించలేదు, రాజశేఖర రెడ్డి ఖ్యాతిని పెంచుతున్నామని చెప్పి అన్నారు. నిజంగా మీరు నిజంగా రాజశేఖర రెడ్డి ఖ్యాతిని పెంచాలని అనుకుంటే మీరు స్వయంగా మీ జగన్ అన్నని యూనివర్సిటీలు కట్టుకోమని చెప్పండి. దానికి రాజశేఖర రెడ్డి పేరు కాకపోతే వాళ్ళ తాత రాజారెడ్డి పేరు పెట్టుకోమని చెప్పి మేము ఈరోజు రోజా గారిని హెచ్చరిస్తూ ఇటువంటి చర్యల్ని మీరు నివారించాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు నాటిన మొక్కను నేను సైబరాబాద్లో చిన్న మొక్కనని చెప్పి మాట్లాడే విడుదల రజని ఈ యొక్క తీర్మానాన్ని ఎలా ప్రవేశపెడతారని చెప్పి మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. గూడూరు పట్టణ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వలసి ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా సాయినాథుడికి విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుడిని దర్శించుకున్నారు. మనుబోలు గ్రామంలోని శ్రీ శిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతులుగా మనుబోలు గ్రామానికి చెందిన ఆడిపూడి రామకృష్ణారెడ్డి, భువనేశ్వరి దంపతులు, కుమార్తె భావన వ్యవహరించారు. ఈ పూజలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. Thank you.
दिगंबरा अक्षय रूप अवतारा सर्वहि व्यापिता ओम आद्याय स्वस्वमे देवो विश्वतो क्षमा उष्णियां भवा वाजस्व शगंदे क्षीरे रसादयन्तम् नमामीश्वरं सद्गुरुं पिता त्वमेव त्वमेव बन्धुत्य सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव स्वामी साहिनादाय शिरडि क्षेत्रवासाय स्वामी साहिनादाय शिरडि क्षेत्रवासाय मम कामेष्टदाय महित मंगल योगिराज परब्रह्म स्वरूप श्री 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 सचिदानंद स्वरूप श्री साईनाथ महाराज की बुलेटिन मुगिंचे मुंदु हेडलाइंस मरोसारी నువ్వు యూనివర్సిటీ కట్టి మీ నాయన పేరు కాకపోతే మీ తాత రాజారెడ్డి పేరు పెట్టుకోవచ్చు కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారిస్తే ఖబర్దార్ రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో చేయుత పాల్గొన్న రోటరీ క్లబ్ వెస్ట్ నాయకులు ఇవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే We'll be right back.